வந்தே பிருந்தாவனசரம் வல்லவி ஜனவல்லபம் ஜெயந்தி சம்பவம் தாம வைஜயந்தி விபூஷணம் ராமானுஜதயாபாத்திரம் ஞான வைராக்கிய பூஷணம் ஸ்ரீமத் வேங்கடநாதாரியம் வந்தே வேதாந்த தேசிகம் யோனித்யமச்சுதபதா அம்புஜயுக்மருக்ம வியாமோகதஸ்தைசராணி திருநாயமேனே அஸ்மத்குரோர் பகவதோஸ்ய தயைக சிந்தோஹோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் பிரபத்யே மாதாபிதாயவதயா விபூதி சர்வம் இதேவ நியமேன மதன்மயானாம் ஆத்யஸ்ய நகுலபதேர் மகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகலம் பிரணமாமி மூர்த்தனா பூதம் சரஸ்ய மகதாஹ்வய பட்டநாத ஸ்ரீபக்தி சார குலசேகர யோகி வாஹான் பக்தாங்கிரேணு பரகால யதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத் பராங்குசமணிம் பிரணதோஸ்மி நித்யம். பகவத்கீதலோ 4வ அத்தியாயம் 31வ ஸ்லோகம் நுண்டி மனம் அர்த்தானுசந்தானம் செய்யாலி. முந்துகா பகவத்கீதலோ இந்தவரகு செப்பினட்டுவண்டி ஆ சாராம்சான்னி மனம் கிரகின்சாலி. ఈ 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి చేసినటువంటి ఉపదేశం ఎలా ఉంది అంటే, సమస్త లోకములను ఉజ్జీవించడానికి మన్వంతరం యొక్క ఆరంభంలో ఈ కర్మయోగం అనేది నా చేత ఉపదేశం చేయబడినది అని అన్నాడు కృష్ణ పరమాత్మ. దీనివల్ల కర్మయోగం అనేది శ్రేష్టమైనది అనేటువంటి దాన్ని దృఢం చేశారు కృష్ణ పరమాత్మ. కర్మయోగంలో జ్ఞానయోగం కూడా లోపల నిండి ఉంది. ఆ కర్మయోగం అనేది జ్ఞానయోగముగా పరిణమిస్తుంది అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కర్మయోగం యొక్క స్వరూపం, దాని యొక్క విభాగములు, ఆ యోగంలో జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యం, ఈ విషయం అన్నిటిను ఈ 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. మధ్యలో కొన్ని ప్రసంగాత్ ఆ అవతార రహస్యాన్ని గురించి కూడా కృష్ణ పరమాత్మ ఈ 4వ అధ్యాయంలో అన్నారు. అర్జున, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రియుడు, క్షత్రియ ధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చెయ్యాలా? ఆ విధంగా ప్రేరేపించుటకు, నిన్ను ప్రోత్సాహం చేయుటకు నేను కర్మయోగాన్ని నీకు ఉపదేశం చేశానని నువ్వు అనుకోవద్దు. సమస్త లోకములను సంసార సాగరం నుండి దాన్ని విముక్తి పొందేటట్టు చేయుటకు, అవతర ఒడ్డు, సంసార సాగరం యొక్క అవతర ఒడ్డు చేరడానికి ఈ మన్వంతరం యొక్క ఆరంభంలో మోక్షానికి సాధనముగా ఈ కర్మయోగాన్ని నేను సూర్యునికి ఉపదేశం చేశాను, సూర్యుడు మనువుకు ఉపదేశం చేశాడు, మను ఇక్ష్వాకు ఉపదేశం చేశాడు. ఈ విధంగా వంశ పారంపర్యటువంటి ఈ యోగాన్ని అశ్వపతి, జనకుడు, అంబరీషుడు మొదలైన రాజర్షులు తెలుసుకుని ఉండినారు. ఎన్నో కారణముల చేత ఆ కర్మయోగం అంత ప్రచారంగా, ప్రకాశంగా లేకుండా ఏదో ఒక హీన దశకి పోయినట్టు అయిపోయినది. మన్వంతరంలో చెప్పిన ఆ యోగాన్ని నాయందు మిక్కిలి భక్తిభావంతో కూడిన, నన్ను శరణాగతి చేసిన నీకు నేను ఆ కర్మయోగం యొక్క అంగములతో దాన్ని నేను ఉపదేశం చేస్తాను. దీన్ని నువ్వు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర తెలుసుకుంటావు? ఎవరు నీకు ఉపదేశం చేస్తారు? ఇది వేదాంతంలో చెప్పబడినటువంటి ఒకనొక రహస్య జ్ఞానంగా భాషిస్తూ ఉంది అని అన్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే అర్జునుడు అన్నారు, కృష్ణ, నువ్వు నేను ఒకే కాలంలో పుట్టి ఉన్నాం, నేను సూర్యునికి ఉపదేశం చేశానన్నావు, నువ్వు
సూర్యుడు 28 చతుర్యుగములకు ముందుగా ఉండే ఒకనొక వ్యక్తి. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు మన్వంతరంలో సూర్యునికి ఉపదేశం చేశానని చెప్పడం ఎలా కుదురుతుంది అని అర్జునుడు అడగడం జరిగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున, ఒక వ్యక్తికి ఎన్నో జన్మ లేదు అని అనుకుని నువ్వు ఈ విధంగా అడుగుతున్నావా అని అన్నారు. నేను ఆ విధంగా అనుకోలేదు కృష్ణ అన్నాడు అర్జునుడు. ఆ విధంగా ఉంటే మరొక జన్మలో ఉపదేశం చేసినటువంటి విషయం ఈ జన్మలో అది గుర్తుకు ఎందుకు వచ్చి ఉండకూడదు అని అడిగి కృష్ణ పరమాత్మ అన్నారు. కృష్ణ, జటభరతుడు మొదలైన మహాన్ మహాత్ములు వాళ్లకు పూర్వజన్మ స్మరణం ఉండింది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుని ఉన్నాను అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, కర్మయోగాన్ని వివస్వాన్ అనే వ్యక్తికి నేను ఒక మన్వంతరంలో ఉపదేశం చేశాను అని చెప్పినటువంటి ఈ విషయం జన్మాంతరంలో జరిగినటువంటి ఈ విషయం ఎలా గుర్తుకొచ్చింది అని అడుగుతున్నావా? అర్జునుడు అన్నారు, కృష్ణ, మహాత్ములు ముందు జరిగినటువంటి దాన్ని అట్లనే వాళ్ళు చెప్పగలుగుతారు. సర్వజ్ఞుడుగా ఉన్నటువంటి నువ్వు అన్నిటిని సాక్షాత్కరించి ప్రత్యక్షంగా చూసినట్టు నువ్వు చెప్తున్నావు, దాన్ని నేను అర్థం చేసుకుని ఉన్నాను. నువ్వు సాక్షాత్ పరబ్రహ్మం, ఆది దేవుడు అని నారదాది దేవర్షులు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు మొదలైన మహర్షులు వాళ్ళు కూడా ఉపదేశం చేసి ఉన్నారు. నువ్వు నేను సర్వేశ్వరుడు అని చెప్పి ఉన్నావు, అందువల్ల వాసుదేవుడుగా ఉన్నటువంటి నువ్వు సర్వేశ్వరుడు అనేటువంటి దాన్ని నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను అని అన్నాడు. కృష్ణ పరమాత్మ అన్నారు, కౌంతేయ, కుంతీపుత్ర, ఈ విధంగా నువ్వు నన్ను అడిగినావు కదా, దానికి ఏమి తాత్పర్యం ఏమి అర్జున? అప్పుడు ఈ అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, ఎటువంటి చెడ్డ గుణం నీ దగ్గర లేదు అని శాస్త్రం చెప్తుంది, హేయ ప్రత్యనీకుడు అని చెప్తుంది. అటువంటి నువ్వు ఇతరుల యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ విషయం ఆ జన్మాదులను పోగొట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నందువలన నువ్వు జన్మ, వృద్ధాప్యం, మరణం మొదలైన దోషంతో కూడినటువంటి ఇటువంటి జన్మను నువ్వు తీసుకుంటావా? నువ్వు కళ్యాణైకతానుడు అని ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి, అందువల్ల నీ యొక్క జన్మ, నీ యొక్క అవతారం, దానివల్ల నీకేం ప్రయోజనం ఉంది? అవాప్త సమస్త కాముడుగా ఉన్నటువంటి నీకు ఈ అవతారం వల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు సర్వేశ్వరుడు, అన్నిటికీ ఈశ్వరుడు, నీకంటే పెద్దవాడు ఎవరు లేదు, నువ్వు సర్వజ్ఞుడు, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, నువ్వు సర్వ సత్య సంకల్పుడు, ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి దాన్ని బాగా అర్థం చేసుకొని నువ్వు ఉన్నటువంటి వ్యక్తి, అందువల్ల నువ్వు ఈ లోకాన్ని కాపాడుటకు అవతరించి ఉన్నాను అని చెప్తున్నావు. సత్య సంకల్ప మాత్రము చేతనే లోకం అన్నిట్టు రక్షించే సామర్థ్యం నీకు లేదా ఏమి? నువ్వు ఉండే చోట ఆ శ్రీవైకుంఠం నుండి అక్కడ ఉంటూ అందరూ క్షేమంగా ఉండాలా అనుకుంటే అందరూ క్షేమంగా ఉండరా? కృష్ణ, నీ యొక్క అవతార రహస్యం ఏమి అని అర్జునుడు అడిగిన వెంటనే కృష్ణుడు, అర్జున, నా యొక్క జన్మ ఇంద్రజాలం లాగా అసత్యమా లేకపోతే సత్యమా? అదే కదా నీ యొక్క మొదటి ప్రశ్న. అవును అన్నాడు అర్జునుడు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మములు గడిచాయి. నీ యొక్క ముందు జన్మములు, నా యొక్క జన్మ అన్నిటిని నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను.
నీకు అది తెలియదు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. ఆ విధంగా ఉంటే ఈ జన్మ ప్రకారం ఎలా ఉంటుంది? నీ యొక్క స్వభావం అన్నిటినీ వదిలేసి వచ్చేశావా? నీ యొక్క దేహం ఎటువంటిది? ప్రాకృతమా అప్రాకృతమా? అంటే మామూలు మనుషుల్లాగా నీ యొక్క దేహం ఉంటుందా, లేకపోతే అప్రాకృతంగా వేరే విధంగా ఉంటుందా? నువ్వు ఆ విధంగా అవతారం చేయడానికి కారణం ఏమి? దీన్ని అంతా అడిగినాడు అర్జునుడు ఈ అధ్యాయంలో. ఎటువంటి జన్మరాహిత్యం, ఎటువంటి నాశం లేకుండా ఉండడం, నాశరాహిత్యం, అన్నిటికీ ఈశ్వరుడుగా ఉండడం, సర్వేశ్వరేశ్వరుడు అని పిలువబడే నా యొక్క ప్రకృతిను, నా స్వభావాన్ని నేను పొంది నా యొక్క సంకల్పము చేత నేను అవతరిస్తున్నాను, నా యొక్క అప్రాకృతమైనటువంటి తిరుమేనితో, దివ్యమంగళ విగ్రహంతో, నా యొక్క సంకల్పంతో నేను అవతారం చేస్తూ ఉన్నాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు, నువ్వు ఎప్పుడు అవతారం చేస్తున్నావు కృష్ణ? అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, నా యొక్క అవతారానికి కాలనియమం లేదు, యుగ నియమం లేదు, నాలుగు ఈ వర్ణములు, నాలుగు ఆశ్రమములు, వాళ్ళు చేయవలసినటువంటి దాన్ని ఆ ధర్మములను బోధించడానికి, ఆ ధర్మములకు ఎప్పుడైతే గ్లాని కలిగినదో, నాశం సంభవిస్తుందో, అధర్మం ఎప్పుడైతే పైకి లేస్తుందో, అటువంటి సమయంలో నా యొక్క సంకల్పం వలన నేను నన్ను సృష్టించుకుంటున్నాను, అంటే నేను అవతారం చేస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే అర్జునుడు, కృష్ణ నువ్వు ఎందుకు అవతారం చేస్తున్నావు? అర్జున, నాయందు భక్తితో కూడినటువంటి సాధువులు అంటే ఉపాసకులు, వాళ్లని కాపాటుటకు, చెడ్డవాళ్ళని నాశం చేయుటకు, చక్కని ఆ ధర్మాన్ని, ఉత్కృష్టమైనటువంటి ఆ ధర్మాన్ని సంస్థాపనం చేయుటకు, స్థాపించడానికి నేను ఒక్కొక్క యుగంలో అవతారం చేస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. వెంటనే అర్జునుడు, వాసుదేవ నా యొక్క సందేహాలు తీరిపోయినాయి, నీ యొక్క అవతార రహస్యం యొక్క ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి వాళ్లకు ఏదైనా దానివల్ల ఫలితం లభిస్తుందా కృష్ణ అని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున ఏ ఉపాసకుడు నా యొక్క అవతారం ఆశ్చర్యమైనది, నా యొక్క లీలలు దివ్యమైనది, నా యొక్క దివ్య చరిత్రం తలుచుకున్న వెంటనే సమస్త పాపములను పోగొట్టే ఆ దివ్య శక్తితో కూడినది అని నా అవతారాన్ని, నా దివ్య శ్రేష్ఠితములను ఉన్నది ఉన్నట్టు ఎవరైతే అర్థం చేసుకుంటున్నాడో అతడు ఇప్పుడు ఉండే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన పిమ్మట మరో జన్మను పొందకుండా నన్నే వాడు వచ్చి చేరుతాడు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడు, కృష్ణ అవతార రహస్య చింతనం దాన్ని అట్లనే తలుచుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగినాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున అవతార రహస్య జ్ఞానం అనేటువంటి ఆ తపస్సు చేత మోక్షాన్ని పొందుటకు విరోధిగా ఉండే పాపములను పోగొట్టుకున్న తరువాత పరిశుద్ధ ఆ దేహంతో కూడిన వాళ్ళుగా ఎంతోమంది నన్ను ఆశ్రయించి నా యొక్క స్వభావాన్ని వాళ్ళు పొంది ఉన్నారు అని అన్నారు. వెంటనే అర్జునుడు, కృష్ణ సాధువులను రక్షించుటకు ఎటువంటి జన్మ రాహిత్యంతో కూడినటువంటి నువ్వు ఎన్నో అవతారములను చేసి ఆశ్రిత సంరక్షణం చేస్తున్నావు కదా, ఆహా ఎటువంటి నీ యొక్క సౌలభ్యం అని అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున దేవతగా మనుషుడుగా మాత్రం నేను అవతారం చేసి నన్ను ఆశ్రయించి నా యొక్క దివ్యమైనటువంటి పాదారవిందాన్ని పొందుతూ నన్ను అపేక్షించే వాళ్లను నేను కాపాడుతున్నానని మాత్రం అర్థం కాదు, ఎవరెవ అంటే ఏ ఏ వ్యక్తి
ఏ విధంగా నన్ను అపేక్షిస్తున్నారో వాళ్ళు వాళ్ళు తలిచిన ప్రకారం నేను సేవని ఇస్తున్నాను. అంటే నా యొక్క భక్తులు నేను తండ్రిగా కుమారుడుగా సారథిగా వరాహ రూపంతో నృసింహ రూపంతో నేను ఉండాలి అని వాళ్ళు కోరినారంటే వాళ్ళ యొక్క అభిప్రాయ ప్రకారం నేను అట్లనే అవుతున్నాను, ఆ విధంగానే నేను సేవ ఇస్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. దీనివల్ల కృష్ణావతార మహిమ, ఆ అర్చావతారం యొక్క మహిమ వీటిను ఈ నాలుగవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది. పురుషోత్తమ, నువ్వు ఉపదేశించినటువంటి ఈ కర్మయోగంలో ఆరంభంలో కర్మయోగం అనేది జ్ఞానస్వరూపముగా ఉండే ఆ ప్రకటనని నువ్వు నాకు ఉపదేశించాలా అని అర్జునుడు ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, మోక్షంలో ఎవరికైతే ఆసక్తి ఉందో అదేవిధంగా మోక్షంలో ఆసక్తి లేని వాళ్ళు అనేటువంటి ఆ వ్యత్యాసం లేకుండా అందరికీ, అంటే అందరూ ఫలితం వచ్చే దాంట్లో ఆసక్తిని చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ తొందరగా ఫలితం రావాలా అనేటువంటి భావంతో ఆది దేవతలను మాత్రం ఆరాధిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇంద్రాది దేవతలకు అంతరాత్మగా యజ్ఞ భోక్తగా దాన్ని అనుభవించే విధంగా ఉన్నటువంటి నన్ను వాళ్ళు ఆరాధించలేదు. ఒక వ్యక్తి ఈ సంసారంలో భయంతో కూడిన వాడై మోక్షంలో ఆసక్తి చూపించిన వాడుగా ఉంటూ నాకు మిక్కిలి ఆరాధనమైనటువంటి ఆ జ్ఞానకారమైనటువంటి కర్మయోగాన్ని ప్రారంభించడం అనేది వాళ్ళు చేయడం లేదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, కృష్ణ, ఈ లోకంలో ఎన్నో లక్కలేని పాపములను చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అల్ప ఫలితాన్నే వాళ్ళు కోరుతున్నారు, వాళ్ళు మోక్ష ఫలాన్ని కోరుతున్నారంటే దానికి ఉపాయంగా ఉన్నటువంటి కర్మయోగాన్ని ఒకరు కూడా అనుష్ఠించడం లేదు. అందువల్ల కర్మయోగం మొదలైన దాన్ని విచ్చే శాస్త్రాలు ప్రమాణం లేకుండా పోతాయి. అందువల్ల జ్ఞానాకారము ఉన్నటువంటి కర్మయోగాన్ని ఆరంభించుటకు ఆటంకం కలిగే విధంగా ఉన్నటువంటి ఆ పాపాలు ఆ నాశాన్ని పొందుటకు తగిన ఉపాయాన్ని నువ్వు అనుగ్రహించాలా అని అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గర ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని నాలుగు వర్ణములు, ఆ వర్ణంలో పుట్టిన వాళ్లను అంటే బ్రహ్మ ఆరంభించి ఒక తృణం వరకు అంటే ఒక గడ్డి పుల్లు వరకు ఉన్నటువంటి సమస్త లోకము, దానికి సత్వం రజస్సు తమస్సు మొదలైనటువంటి గుణాలు, కాంతి మొదలైనటువంటి ఆ కర్మములు ఎన్నో వ్యత్యాసములతో నా చేత సృష్టింపబడినాయి, అన్ని నా చేత రక్షింపబడుతున్నాయి, నా చేతనే నాశాన్ని కూడా పొందుతున్నాయి. ఈ విధంగా సృష్టి మొదలైనటువంటి దానికి ఉండినా ఎటువంటి వికారం లేకుండా నేను దాన్ని సృష్టించలేదు, నేను కర్త అని నువ్వు అనుకోవద్దు. వెంటనే అర్జునుడు, కృష్ణ, ఒకే కార్యాన్ని గురించి ఒక వ్యక్తి కర్తగా ఉన్నప్పుడు అది లేదు అని చెప్పడం నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు, చేస్తున్న వ్యక్తి అతడే కదా, అతను లేదు అని ఎలా చెప్తావు? అర్జున, నేను కర్తగా ఉండడం అనేది వాస్తవమే, ఎన్నో వైషమ్యములతో దేవ మనుష్యాది వ్యత్యాసములు
ఇదంతా ఏర్పడుటకు నేను కారణంగా లేకపోయినా నేను కర్త కాదు అని అంటున్నాను. అంటే దేవుడు మనుష్యుడు మొదలైనటువంటి వ్యత్యాసములు సృష్టింపబడిన ఆ వస్తువుల యొక్క పుణ్యపాపం అనేటువంటి కర్మ విశేషముల చేత ఏర్పడినాయి అని అర్థం. అందువల్ల నేను సృష్టించడానికి కర్తగా ఉంటున్నాను, గాని ఇటువంటి తారతమ్యం వైషమ్యం ఏర్పడుటకు నేను కర్త కాదు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు కర్మయోగం చేయుటకు ప్రారంభించేదానికి విరోధిగా ఫలితంలో ఆశ లేకుండా ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి పుణ్యపాప ఆ కర్మములు దాంట్లో వాడు బంధింపబడలేదు. అంటే పాపముల నుండి వాడు విముక్తి కలుగుతున్నాడు అని అర్థం. వెంటనే అర్జునుడు అన్నాడు, కృష్ణ కర్మయోగాన్ని ప్రారంభించడానికి అడ్డంగా ఉన్నటువంటి పాపాలు పోవడానికి ఉపాయాన్ని నువ్వు అన్నావు, సృష్టులు దీన్ని అనుష్ఠిస్తున్నారా ఈ కర్మయోగాన్ని అని అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున మోక్షంలో ఆసక్తిని చూపించినటువంటి మన పెద్దలు కర్మయోగాన్ని అనుష్ఠించి ఉన్నారు, అందువల్ల నువ్వు కూడా ముందు చెప్పినట్టు నన్ను కర్తగా అదేవిధంగా అకర్తగా తెలుసుకొని పాపములను పోగొట్టుకొని వివస్వాన్ మను మొదలైన పెద్దలు వాళ్ళు అనుష్ఠించిన ప్రకారం కర్మయోగాన్ని నువ్వు చేయవలయను అని కృష్ణ పరమాత్మ అన్నారు. అందువల్ల అనుష్ఠించదగిన ఈ కర్మము అందులో లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని విద్వాంసులైనటువంటి వాళ్ళు కూడా ఆ విషయంలో మోహించి ఉన్నారు. అందువల్ల దీన్ని తెలుసుకొని దీన్ని అనుష్ఠించి సంసార బంధం నుండి విముక్తి కలుగుతుందో అటువంటి దాన్ని నీకు నేను ఉపదేశం చేయబోతున్నాను అని అన్నారు కృష్ణ పరమాత్మ. కృష్ణ దీన్ని అర్థం చేసుకోవడం కష్టమా కృష్ణ? కృష్ణుడు అన్నాడు, మోక్షానికి సాధనముగా ఉన్నటువంటి కర్మను గురించి నువ్వు తెలుసుకోవలయను. నిత్యం నైమిత్తికం కామ్యం అని డబ్బును సంపాదించేది మొదలైన ఈ విషయాలు అనేక విధంగా విభజింపబడి ఉండినా కర్మ వికర్మ దీన్ని గురించి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అకర్మ అంటే జ్ఞానాన్ని గురించి తెలుసుకోవలయను. అందువల్ల కర్మం యొక్క మార్గం అనేది అర్థం చేసుకోవడం శ్రమసాధ్యంగా ఉంది. అర్జునుడు అన్నాడు, కర్మం జ్ఞానాకారం అనేటువంటి విషయం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలు కాకుండా ఉంది, అందువల్ల దాన్ని కొంచెం విస్తారంగా నాకు చెప్పు కృష్ణ అని అర్జునుడు అడిగినాడు. అర్జున ఫలితంలో ఆశ లేకుండా వేరు విషయాల్లో చింత లేకుండా ఆ మనస్సును ఆ విధంగా పెట్టుకొని ఆత్మ ఒకదాన్ని మాత్రం తలుచుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రకృతిలో దానికి కార్యంగా ఉన్నటువంటి వస్తువులో నాది అనేటువంటి ఆ భావం లేకుండా ఉంటూ ఒక్క క్షణం కూడా వదలడానికి వీలు కాని ఆ కర్మాన్ని చక్కగా చేస్తూ వస్తే సంసార బంధాన్ని వాడు పొందడం లేదు. అంటే కర్మయోగానికి పిమ్మట జ్ఞానయోగాన్ని అనుష్ఠించి ఆత్మావలోకనం చేస్తూ ఉండాలి. దానికి కర్మయోగాన్ని అనుష్ఠించే ఈ ఆత్మను సాక్షాత్కరిస్తాడు. ప్రకృతి కంటే
వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం యొక్క అనుసంధానంతో ఇది కలిసి ఉన్నందువలన ఈ కర్మము జ్ఞానరూపం అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అర్జున అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ, కర్మయోగం కర్మయోగం అంటావు కదా, ఇందులో ఉన్నటువంటి విభాగాలు దాన్ని గురించి నాకు కొంచెం అర్థమైనట్టు చెప్పు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, అర్జున, దేవతలను అర్చించేది, హోమం చేసేది, యాగం చేసేది, ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచుకోవడం దానికి ప్రయత్నపడేది, ప్రాణాయామం చేసేది, వేదాధ్యయనం చేయడం, వేదార్థ విచారం చేయడం, కృచ్చరం చంద్రాయణం మొదలైనటువంటి ఆ ఉపవాసాలు వీటిని అనుష్ఠించేది, ఇవి కర్మయోగం యొక్క విభాగములు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, నేను కర్మయోగాన్ని అనుష్ఠిస్తున్నాను అనేటువంటి అభిమానంతో తప్పకుండా అనుష్ఠించవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మములను నేను వదిలిపెట్టవచ్చా, ఇటువంటి ముందు చెప్పిన కర్మయోగానికి విభాగంగా ఏ ఏది ఉన్నాయో అన్నిటిని నేను రోజు చేస్తున్నాను కృష్ణ, దేవతలను అర్చిస్తాను, యాగం హోమం చేస్తాను, ఇంద్రియములను కట్టుబాట్లో ఉంచుకుంటాను, ప్రాణాయామం చేస్తాను, వేదాధ్యయనం చేస్తాను, వేదార్థ విచారం చేస్తాను, అన్ని చేస్తాను, కానీ నేను రోజు అనుష్ఠించవలసినటువంటి నిత్య నైమిత్తిక కర్మ అని ఉంది కదా, దాన్ని అంతా చేయకుండా ఉండొచ్చా అని అడిగినాడు. అప్పుడు, తప్పు, నిత్య కర్మానుష్ఠానాన్ని వదలకూడదు అని కృష్ణ పరమాత్మ దాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే సంధ్యాహీన అశుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మసు అని శాస్త్రం చెప్తుంది. సంధ్యావందనం మొదలైనటువంటి నిత్య కర్మానుష్ఠానాన్ని మనం వదలకూడదు అనేటువంటి విషయాన్ని చక్కగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేయాలా. ఇంతవరకు ఉన్నటువంటి విషయం ఏదైతే ఉండిందో ఆ విషయాన్ని ఒకసారి సింహావలోకనం చేశాను. అడవిలో సింహం బహుదూరం వచ్చేస్తుంది, వేగంగా పరిగెత్తి వస్తూ ఉంటుంది. వచ్చిన వెంటనే ఎంత దూరం వచ్చామని అటు తిరిగి చూస్తుందట. ఆ విధంగా సింహావలోకనం అంటారు దీన్ని శాస్త్రంలో. ఆ మాదిరిగా ఈ 4వ అధ్యాయంలో ఇంతవరకు ఏం చెప్పినాం, ఎంతవరకు మన ప్రజలకు అర్థమైనది, మన వాళ్లకు అర్థమైనది అనేటువంటి దాన్ని ఆలోచించి ఇంతవరకు ఈ 30వ శ్లోకం వరకు ఉన్నటువంటి భావాలను ఒకసారి తెలియపరిచాను. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమే. అర్జున, యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం అని అన్నారు. ద్రవ్య యజ్ఞం ఆరంభించి ప్రాణాయామం వరకు చెప్పబడిన ఈ కర్మయోగం యొక్క విభాగాలు వాళ్ళు వాళ్ళు తమకు ఇష్టమైనటువంటి దాంట్లో ప్రవృత్తిని చూపిస్తూ సహయజ్ఞై సృష్వా అని ముందు చెప్పిన ప్రకారం నిత్య నైమిత్తిక కర్మములను తప్పకుండా చేసి తీరాలి అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. అందువల్ల ఆ విధంగా నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాన్ని చేసి వాళ్ళు ఈ వైశ్వదేవం మొదలైనటువంటి కార్యాన్ని రోజు చేయవలసినటువంటి కార్యాన్ని విధింపబడినటువంటి శాస్త్ర ప్రకారం దాన్ని చేసిన వ్యక్తి సనాతనమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందుతున్నారు. అంటే సనాతన బ్రహ్మాన్ని పొందుతారు అన్నారు. అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మను వాళ్ళు పొందుతారు. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని వాళ్ళు అటువంటి వాళ్ళు పొందుతారు. అందువల్ల కర్మయోగానుష్ఠానం చేసే వాళ్ళు అందరూ పంచమహాయజ్ఞం మొదలైన నిత్య నైమిత్తిక కర్మములను వాళ్ళు బాగా అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రోజు అనుష్ఠిస్తూ ఉండవలయను. భగవంతునికి నైవేద్యం చేసిన తరువాతనే వైశ్వదేవం చేసి అమృతమయమైనటువంటి అన్నాన్ని భుజించాలి. అంటే భగవద అర్పితం ఏదైతే ఉందో దాన్నే మనం భుజించాలా.
భగవంతునికి సమర్పణం చేయకుండా నైవేద్యం చేయకుండా దీన్ని మనం భుజించకూడదు. ఈ విధంగా ఎవరైతే భగవన్ నివేదితంగా చేసి భుజిస్తున్నారో అటువంటి వాళ్ళు వాళ్ళు ఇంతవరకు తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపములు వాళ్ళ దగ్గర నుండి పోతాయి. అటువంటి వాళ్ళకే ఆత్మ సాక్షాత్కారం అనేది లభిస్తుంది. అందువల్ల నిత్య నైమిత్తికం ఈ కర్మములను ఎవరైతే వదులుతున్నారో అటువంటి వాళ్ళు ధర్మార్థ కామం అనేటువంటి ఈ ప్రాకృతమైనటువంటి పురుషార్థాన్ని వాళ్ళు ఎలా పొందుతారు? ఈ లోకంలో వాళ్ళు సులభంగా పొందే ధర్మార్థ కామం వాళ్ళ వల్ల పొందడం కష్టమంటే మోక్షం వాళ్ళకి ఎలా లభిస్తుంది? ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నిత్య నైమిత్తిక కర్మాన్ని ఎవరైతే వదులుతున్నారో, అంటే బ్రాహ్మణుడు అంటే అతనికి సంధ్యావందనం చేయాలని శాస్త్రం. ఆ సంధ్యావందనాన్ని ఆ బ్రాహ్మణుడు వదిలేసి ఉంటే, రోజు చేయలేదు వదిలేస్తే, ఇహలోకంలోనే వాళ్ళు కష్టపడతాడు. ధర్మం అర్థం కామం ఈ దీన్ని వాడు పొందడం దానికి శ్రమ పడతాడు, వాడు అతనికి లభించదు. ఈ మూడే లభించకపోతే మోక్షం అనేది నాలుగవ పురుషార్థం, ఆ మోక్షాన్ని ఎలా వాడు పొందుతాడు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ అడుగుతున్నాడు. అంటే తమకు విధింపబడినటువంటి కర్మాన్ని ఎవరైతే వదిలేస్తున్నాడో అటువంటి వ్యక్తికి కర్మయోగంలో అధికారం లేదు. ఆత్మప్రాప్తికి సాధనంగా ఉన్నటువంటి ఇటువంటి ఈ ఎన్నో కర్మయోగములు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. సంధ్యావందనం, అదేవిధంగా తండ్రి లేని వాళ్ళు ఒక్కొక్క మాసం పుట్టినప్పుడు మాసప్రవేశ తర్పణంను ఒకటి చెయ్యాలి తండ్రి లేని వాళ్ళు. అటువంటి దాన్ని ఎవరైతే వదిలేస్తున్నారో, నిత్య నైమిత్తిక ఆ కర్మములను చేస్తూ దాంట్లో ఏదైనా ఒకదాన్ని ప్రధానంగా పట్టుకొని ఎవరైతే ఉంటున్నారో అటువంటి వాళ్ళు సంధ్యావందనాన్ని విడిచిపెట్టి, నేను గుడికి వెళ్తాను, భగవంతునికి అర్చనం చేస్తాను, దాన ధర్మాది కార్యం చేస్తాను అంటే ఫలితం ఏమి రాదు వాళ్లకు. ప్రధానమైనటువంటి నిత్యకర్మగా శాస్త్రం విధించినటువంటి సంధ్యావందనాన్ని విడిచిపెడితే సంధ్యాహీన అశుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మసు అని దక్ష స్మృతి చెప్తుంది. సంధ్యావందనం దాన్ని ఎవరైతే వదిలినాడో చేయడం లేదో ఆ వ్యక్తికి ఒక రకమైనటువంటి అశుచి శరీరంలో ఏర్పడుతుంది, శుద్ధి పోతుంది. వాడు చేయవలసినటువంటి భగవంతునికి సంబంధించినటువంటి వైదికమైనటువంటి కార్యం అన్నిటికీ అతని యొక్క ఫిట్నెస్ అనేది పోతుంది, అతనికి అర్హత పోతుంది అని దక్ష స్మృతి చెప్తుంది. అందువల్ల సంధ్యావందనాన్ని ఎవరైతే వదిలినాడో అటువంటి వాడు అశుద్ధుడు అని, ఎటువంటి శాస్త్రీయమైనటువంటి కర్మ చేయుటకు అతనికి అధికారం లేదు అని స్పష్టంగా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్జున, ఈ విధంగా అనేక విధమైనటువంటి యజ్ఞములు, కర్మయోగాలు, బ్రహ్మణో ముఖే వితతాః, ఈ ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధనంగా ఉన్నాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందువల్ల ఈ జ్ఞానం అనేటువంటి జ్ఞానయోగాన్ని తమ లోపల పెట్టుకుని ఉంది కర్మయోగం అనేది. అందువల్ల జ్ఞానాన్ని లోపల పెట్టుకుని ఉన్నందువలన కర్మయోగం అనేది జ్ఞానాకారం అని అన్నారు మన పెద్దలు. అందువల్ల జ్ఞానాన్ని లోపల పెట్టుకుని ఉన్నందువలన ఆ కర్మలో జ్ఞానం అనేది ముఖ్యమైనటువంటి స్థానాన్ని వహిస్తుంది అని ఈ శ్లోకం ఆరంభించి ఈ అధ్యాయం చివరి వరకు దాన్ని చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. 33వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప,
శత్రువులను వాళ్ళు తపించే విధంగా చేసే సామర్థ్యంతో కూడిన అర్జున, ద్రవ్యమయాత్ ద్రవ్యంతో చేయబడుతున్న యజ్ఞాత్ ఈ కర్మయోగం కంటే జ్ఞానయజ్ఞ అందులో ఉన్నటువంటి జ్ఞానభాగం శ్రేయాన్ మిక్కిలి శ్రేష్టమైనది. అర్జున పార్థ కుంతి యొక్క కుమార అర్జున, సర్వం కర్మ కర్మయోగం అన్ని అఖిలం తమ యొక్క సాధనములతో కూడా జ్ఞానే పరిసమాప్యతే ఆత్మజ్ఞానంలో అది పరిపూర్తిని పొందుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఆత్మజ్ఞానంతో చేస్తున్నటువంటి కర్మలో జ్ఞానం కర్మం అని రెండు విభాగాలు ఉన్నాయి. ఈ రెండిట్లో జ్ఞానాంశం అనేది ప్రధానమైనటువంటి స్థానాన్ని వహిస్తుంది. ఈ కర్మం అనేది ఇతర సాధనములు జ్ఞానంలోనే చివరిలో పోయి పరిసమాప్తిని పొందుతాయి. అందువల్ల అంటే జ్ఞానం కొరకే అన్ని చేస్తున్నారు. అంటే జ్ఞానం కొరకు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుటకు ఇదంతా చేస్తున్నారు. అందువల్ల ఈ కర్మలో లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అనేది అటు లోపల అట్లనే సంకోచ దశలో ఉంది, చిన్నదిగా అట్లనే సంకోచ దశలో ఉంది. దానికి కారణం మనం చేస్తూ ఉన్నటువంటి పాపం. మనం చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మయోగం వలన, అంటే కర్మయోగంలో మనం ఏం చేస్తాం, ఏదో దేవతార్చన, యజ్ఞ యాగాది కార్యం, తీర్థయాత్ర పోవడం, ఇటువంటి దానం చేయడం, ఇటువంటి కర్మయోగం వలన మనం చేస్తూ ఉన్నటువంటి ఈ కర్మయోగం వలన పాపం కొంచెం కొంచెంగా దూరం అయిపోతుంది. పాపం మన దగ్గర నుండి పోతే జ్ఞానం బాగా వికసించి ఆ జ్ఞాన సాక్షాత్కార పర్యంతమైనటువంటి ఒక దశ ఏర్పడుతుంది. అందువల్ల కర్మను చేసే వ్యాజము చేత జ్ఞానాన్ని అభివృద్ధి అయినట్టు చేసుకుంటున్నాడు కనుక ఈ కర్మలో ఆ జ్ఞానం అనేది అంతర్గతంగా లోపల ఉంటుంది. అదే ప్రధానమైనటువంటి అంశం అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున నీకు ఏదైనా సందేహం ఉంటే, ఇటువంటి సందేహాలు కలిగినప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలంటే, జ్ఞానులు ఉంటారు కదా మహాత్ములు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లను సేవించి వినయంతో వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ల యొక్క ఉపదేశాన్ని నువ్వు పొందాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్ అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని పెద్దవాళ్ల దగ్గర నుండి ప్రణిపాతేన ఒక కర్ర కింద పడినట్టు దండవత్ ప్రణామం అంటారు. ఒక దండం అంటే కర్ర, కర్ర కింద పడినట్టు కింద పడి నమస్కారం చేసి పరిప్రశ్నేన ఏమి తెలియనట్టు వాళ్ళ ఎదురుగా వినయంతో నిలిచి సేవయా వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి శుశ్రూష చేస్తూ విద్ధి దాన్ని తెలుసుకో, వాళ్ళ ద్వారా తెలుసుకో. జ్ఞానినః శాస్త్రజ్ఞానంతో కూడినటువంటి తత్వదర్శినః తత్వాన్ని నేరుకు నేరు చూసినటువంటి ఆ మహాత్ములు జ్ఞానం నీకు కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని తే ఉపదేక్ష్యంతి నీకు వాళ్ళు ఉపదేశం చేస్తారు. గోష్ఠీపూర్ణుడు దగ్గరికి భగవద్ రామానుజాచార్యులు వారు 18 సార్లు వెళ్ళారు. ఆ విధంగా ఆ శిష్య ఆ వృత్తిను శిష్య ఆ శిష్యుడుగా ఉంటూ ఆ ఆచార్యుల దగ్గర వినయంతో ఆ అర్థ గ్రహణాన్ని చేశారు, ఆ విషయ గ్రహణాన్ని చేశారు భగవద్ రామానుజాచార్యులు వారు. ఆ విషయాన్ని ఇక్కడ విశేషంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
అదే విధంగా మనకు పాపం అనేది మన దగ్గర నుండి పోయినప్పుడే ఒక రకమైనటువంటి ఒక ప్రాకాశ్యం అంటారు శాస్త్రంలో, అంటే ఒక రకమైనటువంటి ఆ ప్రజ్ఞ మనకు బాగా అర్థమయ్యేటట్టు మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. అందువల్ల కామలితో కూడినటువంటి వాడు జాంటీస్ అంటారు చూడండి, జాంటీస్ వచ్చిన వ్యక్తికి వాడు కళ్ళు పసుపు రంగుతో ఉంటుంది, వాడు చూసిన వస్తువు అన్ని పసుపుగానే కనపడుతూ ఉంటుంది. ఆ మాదిరిగా మనం ఏ కార్యాన్ని మొదలుపెట్టినా మనం చేస్తూ ఉన్నటువంటి సంపాదించి తెలియకుండా మనం చేసిన పాపకార్యం వలన మనం సంపాదించినటువంటి ఆ పాపం వలన ఈ ఆత్మావలోకనం మనకు చేయడం కష్టంగా ఉంది. అందువల్ల పాపం అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఒక రకమైనటువంటి ప్రజ్ఞ అనేది మనకు కలుగుతుంది. అందువల్ల పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వినయంతో ఉండాలి, వాళ్ళని సేవించాలా, వాళ్ళ యొక్క దివ్య అనుగ్రహంతో వాళ్ళ దగ్గర నుండి మంచి విషయాలను అర్థం చేసుకోవాలి అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ప్రణిపాతం అంటే సేవించడం అర్థం, అట్నే పడిపోవడం అని. అంటే పెద్దలను చూసినప్పుడు అప్పుడే వర్షం పడి ఉంది, రోడ్డు అంతా ఒక మాదిరిగా ఉంది, ఒకే బురదగా ఉంది, ఆ మాదిరిగా ఉంది, పెద్దవాళ్ళు ఎదురుగా వస్తూ ఉన్నారు ఆచార్యులు, అప్పుడు ఒక బురదగా ఉంది, మనం కింద పడకుండా ఉండకూడదు, కింద పడి నమస్కారం చేయాలి, తర్వాత మన వస్త్రాన్ని మార్చుకుంటాం. ఆ మాదిరిగా మనం ఉండాలట, అటువంటి భక్తిను ఆచార్య భక్తిని మనం చూపించాలట, తత్వదర్శులను చూసిన వెంటనే కింద పడి మనం సేవించాలి. అదేవిధంగా సేవయా అన్నారు, సేవ అంటే ఇక్కడ భక్తి, అంటే ఆ తత్వదర్శిగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో అచంచలమైనటువంటి ఆ భక్తి భావం మనకు ఉండాలి. అందువల్ల శాస్త్రోక్తమైనటువంటి ఆ పద్ధతిలో తనను ఆశ్రయించిన వ్యక్తికి ఆ విద్వాంసుడు ఆ బ్రహ్మ విద్యను ఉపదేశించవలయ్యను అని శాస్త్రం చెప్తుంది. తస్మైస విద్వాన్ ఉపసన్నాయ ప్రోవాచ ప్రబ్రూయాత్ తాం తత్వతో బ్రహ్మ విద్యాం అని వేదంలో చెప్పబడి ఉన్నందువలన ఆ విధంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అర్థానుసంధానం అర్థం అన్నిటిని మనం వాళ్ళ ద్వారా ఉపదేశం ద్వారా వాళ్ళ దగ్గర నుండి మనం తెలుసుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ అటువంటి ఆ తత్వదర్శుల యొక్క ఉపదేశం మిక్కిలి శ్రేష్టమైనది అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్తున్నారు. ఇక్కడ వ్యాఖ్యానంలో తాత్పర్య సందర్భం మొదలైనటువంటి వ్యాఖ్యానంలో ఉదాహరణానికి భీష్మాచార్యులను గురించి చెప్పడం జరిగింది. దేశికుల వారు భీష్మాచార్యులు వారు శరతల్పంలో శయనించి ఉన్నారు, అంటే బాణముల చేత నిర్మింపబడినటువంటి ఒకనొక పరుపు అన్నమాట, దాంట్లో శయనించి ఉన్నారు. ఆయన ప్రాణాన్ని ఉత్తరాయణాన్ని ఎదురు చూస్తూ ఆయన ప్రాణాన్ని వదలడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఆ భీష్మాచార్యులు వారు ఆయన అస్తమిస్తే ఆయన పరమవధిస్తే జ్ఞాన భాగం కూడా అట్టనే కంటి కనపడకుండా పోతుంది, అందువల్ల తొందరగా వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి మంచి విషయాలన్నిటి తెలుసుకో అని కృష్ణ పరమాత్మ ధర్మరాజు దగ్గర చెప్పినట్టు భారతం చెప్తుంది. తస్మిన్ అస్తమితే భీష్మే కౌరవాణాం దురంధరే జ్ఞానాన్ని అల్పీ భవిష్యంతి తస్మాత్వం చోదయామ్యహం అంటున్నారు అక్కడ. దీన్ని సహస్రనామ భాష్యంలో కూడా పరాశర భట్టర్ స్వామి భగవద్గుణ దర్పణ వ్యాఖ్యానంలో చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనం చక్కని జ్ఞానాన్ని పొందాలంటే ఆ తత్వదర్శిగా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంతో భక్తిభావంతో వాళ్ళని సేవిస్తూ వాళ్ళకి శుశ్రూష చేస్తూ మంచి విషయాల్ని మనం అర్థం చేసుకోవాలా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ మరొక విషయం, కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరమపురుషుడు,
అర్జునుడి దగ్గర ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పే వ్యక్తి అర్జునుడు. అర్జునుడు గొప్పవాడు. అర్జున నువ్వు మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలను అర్థం చేసుకో, వాళ్ళ దగ్గర పోయి అడిగి తెలుసుకో అంటున్నారంటే చెప్పింది భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు. ఎవరికి చెప్పినంటే ఆయన శ్రేష్ఠుడు అర్జునునికి. మన పోటీ వాళ్ల విషయం ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్య ఆత్మన్యథోమయి. పాండవ పాండుపుత్ర అర్జున, యజ్ఞాత్వా ఏ జ్ఞానాన్ని అర్థం చేసుకొని పునః మళ్ళ ఏవం ఈ విధంగా మోహం న యాస్యసి మోహాన్ని నువ్వు పొందవో ఏన ఏ జ్ఞానము చేత ఆత్మని తమ దగ్గర భూతాని ఈ ప్రాణులను అశేషేణ ఒక ఆత్మను కూడా వదలకుండా ద్రక్ష్యసి నువ్వు చూస్తావో అతోమయి పిమ్మట నా దగ్గరికి వచ్చి నువ్వు ఆత్మసాక్షాత్కారం చేస్తావో దాన్ని నువ్వు బాగా అర్థం చేసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ వ్యాఖ్యానాన్ని పరామర్శిస్తే కొన్ని విషయాలను మన పూర్వాచార్యులు చక్కగా చెప్తున్నారు. ఈ జీవాత్మకు పరమాత్మకు ఎన్నో విషయంలో సామ్యత ఉంది. పరమం సామ్యం ఉపైతి మమ సాధర్మ్యం అగతః మొదలైనటువంటి ప్రమాణాలను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అందువల్ల జ్ఞానం అంటే పరమాత్మకు జీవాత్మకు జ్ఞానం, అదేవిధంగా ఆనందం, అదేవిధంగా భోగం, వీటిలో మిక్కిలి సాధర్మ్యం ఉంది అనేది శాస్త్ర సిద్ధమైనటువంటి విషయం. అపిచేదసి పాపేభ్యో అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్రవేహనైవ వృజినం సంతరిష్యసి. సర్వేభ్యః పాపేభ్యః పాపం చేసిన వాళ్ళు అందరికంటే, పాపకృత్తమః మిక్కిలి పాపం చేసిన వాడై, అసి చేత్ అపి ఉండినా సర్వం వృజినం ఆ పాపం అన్నిటిను జ్ఞాన ప్రవేహ నైవ జ్ఞానం అనేటువంటి ఆ నౌక చేత సంతరిష్యసి నువ్వు అవతల ఒడ్డు చేరిపోతావు. అంటే జ్ఞానం అనేది సకల పాపములను నాశం చేస్తుంది. అంటే జ్ఞానం అనేది ఒక నౌకలాగా, పాపాలు సముద్రంలాగా అని ఈ శ్లోకం మనకు చక్కగా తెలియపరుస్తుంది. అంటే పాపం ఎక్కువగా చేసి ఆ పాపం చేసిన వాళ్లకు ఒక నాయకుడిలాగా ఉండినా జ్ఞానం అనేటువంటి నౌకను మనం పొందినట్టయితే పాపం అనేటువంటి సముద్రాన్ని అనాయాసంగా మనం దాటి వెళ్ళిపోవచ్చు. సముద్రానికి ఎట్లయితే ఒకనొక పరిణామం అనేది లేదో, అనాదికాలంగా మనం సంపాదించే పాపములకు కూడా పరిమాణం అనేది లేదు అనే అర్థం ఇక్కడ గోచరమవుతుంది. యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. అర్జున, సమిద్ద బాగా మండుతూ ఉన్న అగ్ని, ఆ అగ్ని ఏధాంసి కట్టలను యథా ఏ విధంగా భస్మసాత్కురుతే అది బూడిదలాగా అయినట్టు ఎలాగైతే చేస్తుందో తథా ఆ విధంగా, ఆ విధంగానే జ్ఞానాగ్ని జ్ఞానం అనేటువంటి అగ్ని సర్వకర్మాణి సమస్త పాపములను భస్మసాత్కురుతే బూడిదగా చేసేస్తుంది. అందువల్ల జ్ఞానం అనేది అగ్ని లాంటిది, పాపాలు బాగా ఎండిన కట్టలు లాంటిది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి.
ఇహ ఈ లోకంలో జ్ఞానేన సదృశం, జ్ఞానానికి సమానంగా పవిత్రం పరిశుద్ధంగా ఉన్నటువంటి వస్తువు నహి విద్యతే లేదు. తత్ జ్ఞానం, తత్ అంటే అటువంటి జ్ఞానాన్ని యోగ సంసిద్ధ కర్మయోగం పూర్తి చేసిన వాడు స్వయం ఎటువంటి ప్రయత్నం లేకుండా కాలేన తగిన కాలంలో ఆత్మని తమ దగ్గర విందతి వచ్చి చేరుతాడు, తమ దగ్గర వచ్చి చేరుతాడు అంటారు కృష్ణ పరమాత్మ. అంటే అగ్ని వలే ఈ జ్ఞానం అనేది పరమ పావనమైనది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ శాస్త్రంలో అంటే వ్యాఖ్యానంలో దేశికులు వారు ఒక మాట అన్నారు, అగ్ని వలే జ్ఞానం కూడా బూడిదలాగా అయినట్టు చేసేస్తుంది అని అర్థం చేసుకోకూడదు. అగ్ని వలే జ్ఞానం కూడా పరమ పావనమైనది అని మనం అర్థం చేసుకోవాల. శాస్త్రంలో అంటారు అగ్నిర్మానవకహ అంటారు. అగ్నిర్మానవకహ అంటే ఈ అబ్బాయి అగ్ని లాంటి వాడు అంటే అగ్ని వలే అన్నిటిని భస్మం చేసేస్తాడు ఈ అబ్బాయిని అర్థమా? కాదు. అగ్ని ఎలాగైతే పవిత్రంగా ఉందో ఆ విధంగా ఈ అబ్బాయి కూడా పవిత్రంగా ఉండే వ్యక్తి అని చెప్పడంలో తాత్పర్యం. ఆ మాదిరిగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ అధిగచ్చతి. జ్ఞానం లబ్ధ్వా ఉపదేశ ద్వారా జ్ఞానాన్ని పొంది శ్రద్ధావాన్ ఆ జ్ఞానాన్ని పొందుటకు త్వరతో కూడినవాడు తత్పరః అందులో మనస్సును ఉంచి కర్మయోగం మొదలైనటువంటి దాని ద్వారా సంయతేంద్రియః ఇంద్రియములను చక్కని మార్గంలో నిలబెట్టేసి అచిరేణ తొందరగా జ్ఞానం లభతే బాగా ముదిరినటువంటి ఆ జ్ఞానాన్ని వాడు పొందుతాడు. పరాం శాంతిం ఆ ఫలితాన్ని కూడా అధిగచ్చతి పొందుతాడు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ జ్ఞానం అనేది జ్ఞానాకారమైనటువంటి కర్మయోగం వలన ఈ పాపాలన్నీ దూరమై కాలక్రమేణ సాక్షాత్కార పర్యంతమైనటువంటి ఒక దశ మనకు కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొందవచ్చు, ఆత్మసాక్షాత్కారమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానం లేనివాడు అశ్రద్ధదాన, జ్ఞానం ఉండినా దాంట్లో ఏదైనా ఒక వ్యక్తి ఒక కార్యాన్ని చేయుటకు ఆసక్తి చూపించకుండా ఉన్నటువంటి వ్యక్తి సంశయాత్మ అన్నిట్లో సందేహంతో కూడిన మనస్సుతో కూడినవాడుగా ఉన్నటువంటి వాడు ఇటువంటి వాళ్ళు వినశ్యతి అటువంటి వాడు నాశాన్ని పొందుతాడు. సంశయాత్మన సందేహంతో కూడిన వ్యక్తికి నాయం లోక ఈ ప్రాకృత ఈ ఫలితం ఏమి అతనికి లభించదు. నా పరాహ మోక్షఫలం కూడా లేదు. నా సుఖం సుఖం అనేది అతనికి లభించదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీనివల్ల ఏం ఇందువల్ల ఏం చెప్పబడిందంటే కర్మయోగం ఆ కర్మయోగంలోనే జ్ఞానయోగం జ్ఞానం యొక్క అంశం అనేది నిండి ఉంది. ఇటువంటి కర్మయోగంతో కర్మయోగానుష్ఠానం చేసే వ్యక్తి నిత్య నైమిత్తిక కర్మలను వదలకూడదు. నిత్య నైమిత్తిక కర్మను వదిలితే దానివల్ల వాడు ఫలితాన్ని పొందడు. ఇటువంటి విషయాలను కృష్ణ పరమాత్మ చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధనంతి ధనంజయ. అర్జున యోగ సన్యస్త కర్మాణం కర్మయోగంలో ఉన్నటువంటి కర్మ సన్యాసం అనేటువంటి ఆ జ్ఞానయోగాన్ని పొందినవాడై జ్ఞాన సంచిన్న సంశయం ఆ జ్ఞానము చేత ఆ సంశయం అన్నిటిను పోగొట్టుకున్నవాడై ఆత్మవంతం
బాగా నిలిచినటువంటి స్థిమితతో కూడినటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆ మనస్సుతో కూడినవాడై కర్మాణి అనాదిగా ఉన్నటువంటి పాపములను నిబద్ధంతి సంసార బంధానికి దాన్ని అది కారణంగా అవదు దాన్ని పోగొట్టుకుంటాడు అందువల్ల ఈ కర్మానుష్ఠానాన్ని ఆత్మజ్ఞానముతో చేసినట్టయితే జ్ఞానకారముగా మారుతూ ఆత్మను గురించి వచ్చినటువంటి ఒకనొక జ్ఞానం వలన సందేహమన్ని పోతుంది ఆచార్యుడు ఉపదేశించినటువంటి విషయంలో దృఢమైనటువంటి మనస్సును పొంది ఉన్నటువంటి వ్యక్తికి ఈ బంధానికి కారణంగా ఉన్నటువంటి ముందు అంటే ముందు చేసినటువంటి ఈ కర్మములు అతనికి అడ్డంగా ఉండవు అని చెప్పేస్తున్నారు తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత భరత వంశంలో పుట్టిన అర్జున భారత అంటున్నారు తస్మాత్ ఈ సంశయం లేని ఈ కార్యాన్ని అజ్ఞాన సంభూతం అజ్ఞానం ద్వారా వచ్చుచున్న హృస్తం మనస్సులో ఉన్నటువంటి ఆత్మన ఆత్మ విషయంలో ఉన్నటువంటి ఏనం ఇటువంటి సుఖానికి విరోధిగా ఉన్నటువంటి సంశయం ఆ సందేహాన్ని జ్ఞానాసీన ఆత్మజ్ఞానం అనేటువంటి కత్తి చేత ఖడ్గము చేత చిత్వా నరికేసి యోగం ఆ కర్మయోగాన్ని ఆతిష్ట దాన్ని పొందు ఉత్తిష్ట యుద్ధం చేయుటకు లేవు అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూసి చెప్తున్నారు ఈ విధంగా భగవద్గీతలో 4వ అధ్యాయం పూర్తి అయినది జ్ఞాన కర్మ సన్యాస యోగం పూర్తి అయినది శ్రీమతే రామానుజాయ నమః ఈ 4వ అధ్యాయం యొక్క విశేషంగా ఈ 4వ అధ్యాయం యొక్క మహిమ ఎటువంటిది అంటే చక్కగా దీన్ని శివుడు పార్వతీ దగ్గర చెప్తున్నారు అంటే మహావిష్ణు మహాలక్ష్మికి చెప్పిన విషయాన్ని చెప్తున్నానని ఆయన చెప్తున్నారు గంగా తీరంలో వారాణసిలో అంటే కాశీక్షేత్రం అందులో భరతుడు అనేటువంటి ఒక భాగవతుడు వసించినాడు వాడు బాగా ఇంద్రియ సంయమనమంతా చేసి సదాత్మను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి భక్తి శ్రద్ధతో కూడినవాడు భగవద్గీత యొక్క 4వ అధ్యాయాన్ని ప్రతిరోజు జపిస్తూనే ఉండే వ్యక్తి అతడు 4వ అధ్యాయాన్ని ఎల్లప్పుడూ జపం చేసిన దానివల్ల మనస్సులో ఒక నిర్మలత్వం ఏర్పడి ఉండినది అతనికి సుఖం దుఃఖం రెండిట్లో దానివల్ల అతనికి మనస్సులో ఎటువంటి వికారం కలగలేదు సుఖం వచ్చినా సంతోషపడలేదు దుఃఖం వచ్చినా కష్టపడలేదు ఆ విధంగా ఉండినాడు ఒకరోజు సాయంకాలం ఆ కాశీ నగరానికి బయట ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో వాడు అటు వెళుతూ ఉండినాడు అప్పుడు శరీరం ఏదో ఒక విధంగా అతనికి ఆయాసంగా ఉండినది సంధ్యావందనం చేయుట కొంచెం అవకాశం ఉన్నందువలన కొంచెంసేపు మనం రెస్ట్ తీసుకుంటామని అనుకున్నాడు అప్పుడు అక్కడ 2 వృక్షములను చూశాడు బదరీ వృక్షం రెండింటిని చూశాడు దాని దగ్గరికి వెళ్ళాడు ఆ వృక్షం యొక్క అడుగు భాగంలో తమ తలను పెట్టుకొని తమ యొక్క పాదాన్ని మరొక వృక్షం దగ్గర అట్లా పెట్టుకొని పడుకున్నాడు అప్పుడు భగవద్గీత యొక్క 4వ అధ్యాయాన్ని మైమరిచి జపిస్తూ ఉండినాడు సంధ్యాకాలం వచ్చిన పిమ్మట లేచి సంధ్యావందనం చేయుటకు బయలుదేరినాడు తరువాత ఒక వారం అయిన తరువాత ఉద్యానవనంలో బాగా కనబడినటువంటి ఆ 2 బదరీ వృక్షం అట్లనే పచ్చగా ఉండినటువంటి ఆకులన్నీ అట్ట ఎండిపోయినాయి కారణం తెలియకుండా అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఏమి ఇట్లా ఎట్లా ఉండినది ఇట్లా అయిపోయినది అని వాళ్ళు అనుకున్నారు
ఈ భరతుడు అనేవాడు వీడు కూడా ఎందుకు ఈ విధంగా అయినది అని చూసి కష్టపడినాడు. తరువాత 7 ఏళ్ల తరువాత ఆ భరతుడు తీర్థయాత్రగా వస్తూ ఉండినాడు. ఒకరోజు ఒక అగ్రహారం ద్వారా అటు వెళుతూ ఉన్నటువంటి సందర్భం, అక్కడ అగ్రహారంలో ఆట ఆడుతూ ఉండినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు అతని చూసిన వెంటనే పరిగెత్తి వచ్చి అతని యొక్క పాదాల విందంలో పడి నమస్కారం చేస్తూ నిలిచారు. ఆ భరతుడు ఆ చిన్న పిల్లలను చూసి చల్లగా కటాక్షించి, మీరెవరు, నన్ను తెలుసా, మీకు ఎందుకు నన్ను సేవించారు అడిగారు. అప్పుడు ఆ చిన్న పిల్లలు, ఇద్దరు కన్యకులు వాళ్ళు, ఆడపిల్లలు, స్వామి మీ యొక్క అనుగ్రహం వలన మేము 2 బదరీ వృక్షంగా ఉండినాము, ఆ జన్మ మాకు పోయినది, ఈ బ్రాహ్మణ జన్మాన్ని మేము పొందినాము, మీ యొక్క మహాత్మ్యం వలన ఈ జన్మను మేము పొంది ఉన్నట్టు భావిస్తున్నాం అని అన్నారు వాళ్ళు. ఏమి, మీరిద్దరు వృక్షంగా ఉండినారా, ఎందుకు మీకు అటువంటి దశ ఏర్పడినది, ఎలా పరిహారం అనేది ఏర్పడినది, నాకు అర్థం కాలేదు, చెప్పండి అని అన్నారు ఆయన. వెంటనే ఆ కన్యకులు అన్నారు, కాశీలో ఒక ఉద్యానవనంలో మేము 2 బదరీ చెట్టుగా నిలిచి ఉండినాము, ఒకరోజు మీరు మా దగ్గరికి వచ్చి ఆ 2 వృక్షం దగ్గర మీరు అట్లా పడుకున్నారు, ఒక వృక్షం దగ్గర తలను పెట్టినారు, మరొక వృక్షం దగ్గర పాదాన్ని పెట్టుకొని మీరు పడుకొని భగవద్గీత యొక్క 4వ అధ్యాయాన్ని జపించారు, దానివల్ల ఆ వృక్ష జన్మ పోయి బ్రాహ్మణ జన్మ అనేది మాకు ఏర్పడినది అని అన్నారు వాళ్ళు. మీరు ఎందుకు వృక్షంగా మారినారు, అది ఏదో ఆ విషయం మీకు తెలుసా అని భరతుడు అడిగారు. అప్పుడు ఆ కన్యకులు అన్నారు, అది కూడా మాకు తెలుసు స్వామి, చెప్తాము. గోదావరి తీరంలో చిన్న పాపం అని ఒక పుణ్యస్థలం ఉంది, అక్కడ సత్య తపస్సు అనేటువంటి బ్రాహ్మణుడు ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండినాడు. గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో తపస్సు చేసే వ్యక్తి అతడు, వర్షాకాలంలో ఆ వర్షంలో అట్లనే నిలిచి తపస్సు చేస్తాడు, బాగా మంచుతో కూడినటువంటి కాలంలో కూడా మంచు తలపైన పడినట్టు తపస్సు చేస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఆత్మ తప్ప మిగిలిన విషయంలో విరక్తితో ఉండినాడు, అతని యొక్క తపస్సు ప్రభావాన్ని చూస్తూ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి అతన్ని అభినందించారు. ఆయన ఆ ఇంద్రుడు అతని యొక్క తపస్సు వలన తమ ఇంద్ర పదవికి ఏదైనా ఆపత్తు వచ్చేస్తుందో అని భయపడినాడు. అతని యొక్క తపస్సును పాడు చేయాలా అనేటువంటి భావంతో అప్సరస్సుగా ఉన్నటువంటి వాళ్లను, మమ్మల్ని, మా ఇద్దరును పిలిచాడు. ఆ సత్య తపస్సు అనేవాడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు, దానివల్ల నా యొక్క పదవి పోతుంది, అందువల్ల అతని యొక్క తపస్సును మీరు పాడు చేయాలా అని ఇంద్రుడు ఆదేశించాడు. మేము అతని యొక్క నియమన ప్రకారం గోదావరి తీరానికి వచ్చి తపస్సులను, ఆ తపస్సు చేసే ఆ వ్యక్తిను అనేక విధంగా మేము అతన్ని మోసం చేయుటకు మేము ప్రయత్నించాం, ఎన్నో విధమైనటువంటి పాటలను పాడినాం, ఎన్నో నర్తనాన్ని ఆయన ఎదురుగా చేశాం, ఎటువంటి లజ్జ లేకుండా మేము ఎన్నో కార్యములను అతని ఎదురుగా చేశాం. అప్పుడు మేము చివరి దశలో మేము వస్త్రం లేకుండా అతని ఎదురుగా నిలిచాం. వెంటనే ఆయన కోపపడి, ఇప్పుడు ఎలాగైతే మీరు ఈ విధంగా వస్త్రం లేకుండా ఉండినారో మీరు వృక్షంలాగా మారిపోతారని శాపం ఇచ్చేశారు. అతని యొక్క పాదంలో పడి మేము ఏడ్చాం, ఏడ్చిన వెంటనే ప్రార్థించాం అతన్ని, వెంటనే ఆయన క్షమించండి అని మేము ప్రార్థించాం. వెంటనే ఆయన కనికరం కలిగి, ఆయన కాశీలో మీరిద్దరు బదరీ చెట్టుగా మీరు ఉంటారు, అప్పుడు భరతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు భగవద్గీత యొక్క 4వ అధ్యాయాన్ని జపిస్తూ ఉంటాడు, ఒకరోజు అతని యొక్క సంబంధం మీకు కలుగుతుంది, పిమ్మట మీరిద్దరు బ్రాహ్మణ కులంలో ఆడపిల్లలుగా పుడతారు, మీ యొక్క 7వ వయస్సులో మళ్ళా భరతు అనేటువంటి బ్రాహ్మణుణ్ణి మీరు చూస్తారు, మీ యొక్క ప్రార్థన ప్రకారం అతడు మీకు భగవద్గీత యొక్క 4వ అధ్యాయాన్ని ఉపదేశిస్తాడు, దానివల్ల మీరు ఆ జన్మాన్ని కూడా పోగొట్టుకుని కాలక్రమేణ మీరు ముక్తి పొందుతారు అని చెప్పడం జరిగినది.
అందువల్ల మీరు మాకు నాలుగవ అధ్యాయాన్ని ఉపదేశం చేయవలయను అని వాళ్ళు ప్రార్థించారు. ఆ వృత్తాంతాన్ని విని ఆశ్చర్యపడినటువంటి ఆ భరతుడు భగవద్గీత యొక్క నాలుగవ అధ్యాయాన్ని వాళ్లకు ఉపదేశం చేశాడు. వాళ్లు ఆ దేహాన్ని విడిచిపెట్టి ముందు వలె అప్సరస్సులుగా మారిపోయినారు, దేవలోకానికి వెళ్లిపోయినారు. భరతుడు ఎదురుగా వాళ్లు ఆ విధంగా వెళ్లారు. ఈ భగవద్గీతను ఎవరైతే నాలుగవ అధ్యాయాన్ని ఎవరైతే ఆ విధంగా జపిస్తారో వాళ్లకు మంచి జరుగుతుంది అని పార్వతికి పరమశివుడు బోధించినట్టు ఈ నాలుగవ అధ్యాయం యొక్క మహిమ చెప్పబడి ఉంది. శ్రీమతే రామానుజాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.